ఏంట్రా ఇంకా దెయ్యాలను నిలబడి చూస్తారు? త్వరగా వేషాలు కట్టండి. మేము వేషాలు కడితే ఏం బాగుంటుందండి? ఏంటి బాగుంటాయండి? డ్రైవర్లు అయ్యా త్వరగా వెళ్తా వేషాలు కట్టించు. నేను చూసుకుంటాను, త్వరగా కట్టడరా వేషాలు. అయ్య బాబు ఇదేంటండి, మేమేదో నాటకం చూడడానికి వస్తే మమ్మల్ని వేసి కట్టమంటారేంటండి? నాకు బట్టలు ఉత్కండి తప్పకుండా రాదండి. ఉడాయ్ నాకు టీకా ఐటమ్ తప్పితే ఇంకేమన్నా వచ్చా చెప్పు. వేషాలు వేయవలసిన ఎక్కడ పోయారు? చెప్పలేక చచ్చిపోతున్నాను రా బాబు. మన బిల్కింటన్ హైదరాబాద్ వచ్చాడు కదా, ఆయన కూతురు తెలిసే లేదా? ఆ అమ్మాయికి ట్రూప్ ట్రూప్ వెళ్ళి బీట్ కొట్టారంట పోలీసులు లోపల సరేళ్ళని. అందుకే మరి నేను ఉన్నాను కదా బాబు. ఉండేది వేయకపోతే పెద్ద కొడతాడు, వేస్తే జనం కొడతారు. టోటల్ గా మమ్మల్ని కొట్టడమే కదా మీ ప్రోగ్రామ్. ఏంట్రా పెద్ద ఫీల్ అయిపోతావు? ఏదో సింగపూర్ లో ఉన్న మీ ఆవిడ వచ్చి సిల్టర్ అన్నట్టు ఫీల్ అయిపోతావు. సింగపూర్ మరి మరిగా బాత్రూమ్ వెళ్ళొస్తాను. ఒరేయ్ ఉడయ్, మాటి మాటికి నా పెళ్ళం ఊసెత్తి నలుగురిలోని అవమానింతావు కదూ. ఈ దెబ్బతో నిన్ను ఊర్లో వాళ్ళ ముందు నవ్వులు పాలు చేసి బాబుగారి గదతో ఒళ్ళు వాచిపోయేటట్టు కొట్టించకపోతే నా పేరు దుబాయ్ సుబ్బడే కదరా. చిత్రం బళ్ళారే విచిత్రం, చిత్రం బళ్ళారే కలకలకలి. ఏంట్రా అంతలా సిగ్గుపడుతున్నావు? చెప్పాయ్ ఏంటంటే ఏం చెప్తామండి? నేను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించవా? ప్రేమించవా ప్రియా? ప్రేమించేది ఎందుకమ్మా? చెప్పేది ఏదో సూటిగా చెప్పాయి. ఆ చెవిలా పడండి. ఆ టీచర్ అమ్మ లేదా? ఆ టీచర్ అమ్మ మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఆవిడ నా కొడుకును కాపాడింది దేవతరా. నా కొడుకుని కాపాడింది అంటే నన్ను కాపాడినట్టే. ఇంకెప్పుడైనా ఆవిడ గురించి పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలగొడతాను. బాబు ఒక్క మాట చెప్పనిస్తారా? ఒక ఆడపిల్ల తన మనసు పడ్డవాడిని చూసినప్పుడు మాత్రమే అలాంటి నవ్వు నవ్వుతుంది. నాకు పెళ్లి కాకపోవచ్చు, కానీ అనుభవంతో చెప్తున్నాను. ఏంట్రా ఏంటి ముచ్చట్లు చెప్తున్నావు? ముచ్చట్లు అన్నారా? ఏంటో చెప్పండి. ఆ ఫోటో చాలా పెద్దదైపోయిందిరా, చిన్న బొమ్మగా గీసి పెట్టాలి. ఇదో శిక్ష. 2వ తరగతిలో 1వ క్లాస్ లో పాస్ అయ్యాను, డ్రాయింగ్ లో నేను. ఈజీ. ఆగో, కొసమెరుపు ఏమన్నా ఉందా మహాప్రభు? నువ్వు బొమ్మ గీయాల్సింది పేపర్ మీద కాదు. మరి ఈ బియ్యం గింజ మీద ఆ బాడీని ఈ బాడీ మీదకి ఎక్కించాలా? నేను పాడెక్కే ప్రమాదం వచ్చింది. ఈ దుర్యోధనుడికి బుద్ధి లేదు, నాకు ఇంకో చోట బ్రతికే గతి లేదు. బొమ్మ గతి ఇంతే, బొమ్మ బతుకింతే. అమ్మయ్యా 2 గంటలు కష్టపడి ఒక్క వెంట్రుక గీయగలిగాను. ఉడయ్యగారు కాఫీ తాగండి. చాలా సంతోషం రా. ఈ ఇంట్లో నా గురించి పట్టించుకున్నవాడు నువ్వు అక్కడున్నావు. మింగేసావా? అయ్యి బాబు అదేంటి నల్ల కాకలేస్తారా? నేను మింగింది బియ్యం గింజ, బియ్యమత్త కాదు. నీ పిల్లాకుడు వెనవాలి, అది దుర్యోధనుడు పిల్లాకుడు. సింగపూర్ లో ఉన్న నీ పిల్ల అడ్రస్ రాస్తాను, మ్యాటర్ ఏంటో చెప్పరా. రాసుకో. గంగా భగీరథి సమానురాలైన నా ప్రియమైన పిల్లవ రంగికి నీ మగుడు హోటల్ సుబ్బుడు రాయినది ఏమనగా? ఒరేయ్ గంగా భగీరథి సమానురాలంటే విడోరా? విడో అంటే విడో పదం బాగుందా లేదా? ఓకే. నీ మేనమామ కూతురు చారులత సాంబారు కాస్తూ పోపు పెట్టింది, పోపులో ఉన్న ఎల్లుల్లిపాయ పేలి ఎడంకండి పోయింది. డాక్టర్ దగ్గర తీసుకెళ్లాము, వాడికి ఏ కన్నో చెప్పలేదు. వాడు కుడికని పీకి చేతిలో పెట్టాడు, 2 కళ్ళు పోయి ఇప్పుడు రోడ్డంపై తిరుగుతోంది. ఇక్కడ అంతా క్షేమం. మీ బాల్ తల్లికి పెన్సిల్ చెక్కుతుండగా చేయి దిగింది, మీ రాంబాబు అన్నయ్య రైలు దిగుతుంటే కాలు పెరిగింది, బస్సులో చక్రంబాబాయ్ జేబులో 10,000 దొంగలు కొట్టుకుపోయారు, సినిమా హాల్లో సీతామాలక్ష్మి చెవి జూకాలు చెవితో సహా కత్తిరించుకుపోయారు, ఇక్కడంతా క్షేమం. నీ పెదనాన్న కూతురు పెళ్లి కుదిరింది. మధ్యలో బ్రేక్లు అయిందన్న గంగా భగీరథి సభ. మీ పెదనాన్న కూతురు పెళ్లి కుదిరింది, ఆ పిల్ల లేగదోడిని కట్టేసి తల్లి పాలు పెరుగుతుంటే ఈడ్చి ముఖం మీద తన్నింది, మూతి పొల్లన్నీ రాలిపోయింది, పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడంతా క్షేమం. ఎవడరా ఇక్కడ క్షేమంగా ఉన్నది? అంతా క్షేమమే కదా. నేను క్షేమంగా లేనేంటి? ఇప్పుడే చూరు కట్టిన గుమ్మడికాయ పడి సుబ్బడు స్పృహ తప్పాడు. ఇక్కడంతా క్షేమం, ఇట్లు డ్రైవర్లు. సింగపూర్ నుంచి నా పిల్ల వచ్చేస్తుందిరా. అయ్యి బాబోయ్ బాబోయ్, అలాగైతే నేను సెంటర్ ఏం చేసుకోవాలరా? అరే ఈ సంగతి ముందే తెలిస్తే ఫుల్గా రెడీ అయ్యి వచ్చాడు కదా. సింగపూర్ వైపు అలా ఉంటుందో చూడాలి. నా పిల్ల వస్తుంటే మీరు ముత్తబోతారంటారంటరా? నా పిల్ల వచ్చేస్తుంది, నేనే డోర్ తెరుస్తా. రంగి ఎల్లె 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 ఎల్లె
ఎవరా నువ్వు? నేనే సుబ్బాయ్, రంగిణి రంగణ్ణ వచ్చాను. సింగపూర్ లో ఆపరేషన్ చేయించుకొచ్చాను. పిల్ల పీచు లేకుండా ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నావే? ఇది ఆ ఆపరేషన్ కాదు, ఆడది మగాడయ్యే ఆపరేషన్. సింగపూర్ లో సీలం కాపాడుకోవడానికి మగాడి అయిపోయాను సుబ్బాయ్. ఓహో, సింగపూర్ ఇళ్ళ రంగి సింగయ్య వచ్చిన మాట బాలే ఉత్తేజిందా. ఎంత పనిచేసేవేని అమ్మ కడుపు మా ఆడ. రేపటి నుంచి ఊర్లో ఉన్న మగాళ్ళంతా నీ పిల్లం అంట కదా, అంట కదా, అది క్రికెట్ స్కోర్ ఉన్నట్టు అడుగుతారే. నా బతుకు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసావు కదే. ఎందుకు సుబ్బాయ్ కుమిలిపోతావు? ఆ మాటకు వస్తే ఆడుకంటే ఎక్కువ మేము కూలిపోతున్నాం. ఎన్ని కళలు కన్నా నీ చేత్తో సెంటర్ వేయించుకుందామని. చేత్తో ఏం కాదు, దూత్తో. దూది కాదు, దురద గుడ్డాకుతో రాసుకున్నట్టు అయింది. ఒరే, నా రంగిలా అయిపోయిందని నేను బాధపడుతుంటే నాకన్నా ఎక్కువ బాధపడతారా మీరు? డోంట్ వరీ సుబ్బాయ్, నువ్వు వేరే పెళ్లి చేసుకో. మరి నువ్వు? నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను, త్వరలో మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నాను. కార్ లోనే ఉంది. మోనికా, కమ్ ఆన్ మై డార్లింగ్, కమ్ ఆన్. నువ్వు మగాడిగా మాత్రమే కాకుండా కూడా ఒక సెటప్ కూడా తీసుకొస్తావా? ఓకే ఓకే సుబ్బాయ్, పెసరట్ తిని చాలైంది. నాకు మోనికాకు స్పెషల్ గా రెండు పెసరట్లు. నాకు చిన్న డౌట్ రా. ఏంట్రా? ఆడది మగాడుగా మారిన నీ పెళ్ళం నీకేమవుతాడు? మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మోనికా నీకేమవుతుంది? వాళ్ళిద్దరికీ బిడ్డ పుడితే నీకేమవుతాడు? నిన్నేమని పిలవాలి? పిల్ల పుడితే నీకేమవుతుంది? నిన్నేమని పిలవాలి? ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పెళ్ళానికి మగాడుగా మారిన నీ పెళ్ళం ఏమవుతుంది? మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మోనికా నీ పెళ్ళానికి ఏమవుతుంది? వీళ్ళ పిల్లలు నీ పిల్లల్ని ఏమని పిలవాలి? మీ పిల్లలు వీళ్ళ పిల్లల్ని ఏమని పిలవాలి? ఈ ప్రశ్నకు తెలిసి సమాధానం చెప్పకపోయావు. నీ తల పోయి వక్కలైపోతే. ఆల్రెడీ అయిపోయింది, నువ్వింకొక ప్రశ్న వేసావంటే మరగతాం. ఏడెలాగైనా నా పెళ్ళి అయిపోవాలయా. ఓహో, అమ్మాయిల ఫోటోలు చూపెట్టు. ముందు పెసరట్లు తినిపించ. నీ తిండి తగలేవరే శుభ్రా. ఏంట్రా లోపల ఏముందిరా? నిక్కరుంది. ఈ ఎదవేటకారం మరిదిలేక నీ పిల్లలు సింగపూర్ వెళ్ళిపోయింది. నా పిల్లం వస్తుంది నీకు ఎందుకురా? ఆ సర్లే రా, వన్ బై టూ పెసరట్ పెట్టురా. ఇదిగా వడైవర్లా, నీకు ఊర్లో పిల్లనివ్వడానికి భయపడి చూస్తున్నారా? నేనేమన్నా వీరప్పని వియ్యంకున్నా? కాదా, దుర్యోధనుడి దోతవే. నీకు పిల్లల్ని ఇస్తే ఆ పిల్లని తో కాపురం చెయ్యాలా లేక సూర్య గారితో గుండి గీయించుకోవాలా అని భయపడుతున్నారు. అంటే వాడి చావు నా పెళ్లి ఒక్కసారేనన్నమాట. వాడు చస్తేనే గానీ నాకు కళ్యాణ యోగం లేదన్నమాట. వాడు నా పెళ్లి పందిరికి ఫిలమెంట్ లేని బలు అయిపోయాడు. నా సోమరంగతికి తలుపులు లేని కిటికీ అయిపోయాడు. నీచుడు, నికృష్టుడు అని ఎప్పటికీ నేనన్నాను. నా దుర్యోధనుడు 99 మందికి అన్నయ్య, ధృతరాష్ట్రుడి కొడుకు, అభిమాన ధనుడు. అభిమానించే వాళ్ళకి కొంగు బంగారం, ద్వేషించే వాళ్ళకి దొంగ బంగారం. ఒరే ఉడై, కంగారు పడకరా, వచ్చింది కౌరవుడు కాదు కారు.